డిగ్రీ పీజీ ఫైనల్ ఎగ్జామ్స్ పై నివేదిక, రెండు మూడు రోజుల్లో కోర్టుకు ఇస్తామన్న పాపిరెడ్డి. ఆన్లైన్ క్లాసులతో పిల్లలపై మానసిక ప్రభావం, పేరెంట్స్ పిటిషన్ పై విచారణకు 27 వాయిదా. ఏటీఎం క్యాష్ డిపాజిట్లలో గోల్మాల్, కోటికి పైగా నొక్కేసిన కస్టోడియన్స్. నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ పై ఫోకస్, ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన సిటీ పోలీసులు. శ్రావణ మాసం సేల్స్ పై కరోనా ఎఫెక్ట్, ఆఫర్స్ ఇచ్చినా షాపింగ్ కి రాని జనం. రాష్ట్రంలో డిగ్రీ పీజీ ఫైనల్ ఇయర్ పరీక్షల నిర్వహణపై మరో రెండు మూడు రోజుల్లో హైకోర్టుకు పూర్తి నివేదిక ఇస్తామన్నారు ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి. కోర్టు ఆదేశాల తర్వాత యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెలలోనే ఇంజనీరింగ్ విద్యార్థులకు ఆన్లైన్లో క్లాసులు ప్రారంభిస్తామన్నారు పాపిరెడ్డి. విద్యా శాఖ పైన కూడా కేబినెట్ కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాలలో విద్యా సంవత్సరం స్కూల్ విద్య నుంచి వెళ్ళి యూనివర్సిటీ విద్య వరకు షెడ్యూలు, అకాడమిక్ షెడ్యూల్ ఎట్లా స్టార్ట్ చేయాలి అన్నది ఒకటి. రెండవది ఈ అడ్మిషన్స్కు సంబంధించి, మూడు ఈ ఎగ్జామ్స్ సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకొని విద్యాశాఖకు ఆ బాధ్యతను ఇవ్వడం జరిగింది. బహుశా ఈ ఒకటి రెండు రోజుల్లో మేము గౌరవనీయ విద్యామంత్రి గారిని కలిసి మొత్తం టోటల్గా ఈ విషయాలన్నీ కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉన్నది. ఈ ప్రమోషన్ అంటే ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ప్రమోషన్ విషయంలో ఇప్పటికీ యూఈసీ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. యూఈసీ కాదు, ఎంహెచ్ఆర్డీ ఇవ్వడం జరిగింది. ఎంహెచ్ఆర్డీ గైడ్లైన్స్ ప్రకారం లేదా వాళ్ళ ఆర్డర్ ప్రకారం ఏంటంటే ఖచ్చితంగా ఫైనల్ ఇయర్ అంటే అవుట్ గోయింగ్ బ్యాచెస్ అన్నీ కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని చెప్పడం జరిగింది. అట్లా కాకుండా ప్రమోట్ చేయడానికి వీలు లేదని కూడా చెప్పడం జరిగింది. ఎగ్జామ్స్ మాత్రం మేము కండక్ట్ చేయడానికి అవసరమైతే హైకోర్టుకు మళ్ళీ ఒకసారి మేము పోయి హైకోర్టును మేము పర్మిషన్ అడిగి, హైకోర్టు పర్మిషన్ ఇస్తే ఇచ్చిన తర్వాత నుంచి వెళ్ళి మాకు 2 వారాల వ్యవధిలో మేము పరీక్షలు కండక్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. ఎందుకంటే ఈ టెలివిజన్ ద్వారానే, టీవీల ద్వారా ఒక మాధ్యమంగా అంటే ఒక ఇన్స్ట్రుమెంట్గా మేము టీవీస్ని వాడుకొని వాటి ద్వారా ఆన్లైన్ క్లాసులు కండక్ట్ చేయాలి. దానిలో కూడా ఇప్పుడు దూరదర్శన్ కానీ టీసెట్ కానీ వాళ్ళు సేవలు అందించడానికి సిద్ధంగానే ఉన్నారు. ఆన్లైన్ తరగతులు నిషేధించాలని హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ వేసిన బిల్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఆన్లైన్ దూర విద్యా విధానంలో విద్యా సంవత్సరం ప్రారంభించాలని నిన్న కేబినెట్ నిర్ణయించిందని ప్రభుత్వం తెలిపింది. 1-2 రోజుల్లో పాఠశాల విద్యా సంవత్సరం ప్రకటించనున్నట్లు చెప్పింది. మార్చిలోనే విద్యా సంవత్సరం మొదలు పెట్టినట్టు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పాఠశాలలు చెబుతున్నాయంది ధర్మాసనం. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం రాష్ట్ర విద్యాశాఖ పరిధిలోని పాఠశాలలకే వర్తిస్తుందని ప్రశ్నించింది. కొన్ని కార్పొరేట్ పాఠశాలలు గంటల తరబడి ఆన్లైన్ పాఠాలు చెబుతున్నాయని తెలిపింది హైకోర్టు. 5వ తరగతిలోపు విద్యార్థులు గంటల తరబడి ఆన్లైన్లో ఎలా ఉండగలరని ప్రశ్నించింది. పిల్లలపై మానసిక శారీరక ప్రభావం పడుతుందని చెప్పింది హైకోర్టు. అయితే ప్రైవేట్ పాఠశాలలు పాటించాల్సిన విధి విధానాలు కూడా సర్కార్ ప్రకటిస్తుందని ప్రభుత్వం తరపున లాయర్ చెప్పారు. ఫీజులు వసూలు చేయొద్దన్న జీవోను స్కూళ్లు ఉల్లంఘించాయని పిటిషనర్ తెలిపారు. అయితే ప్రస్తుత దశలో ఉత్తర్వులు ఇవ్వలేమని, విచారణ పూర్తయ్యాక అవసరమైతే ఫీజులు వెనక్కి ఇవ్వాలని ఆదేశిస్తామంది హైకోర్టు. తదుపరి విచారణ ఈ నెల 27 వాయిదా వేసింది హైకోర్టు. కరోనా వైరస్ బారిన పడిన పోలీసులు కోలుకుంటున్నారు. కరోనా కట్టడిలో భాగంగా డే అండ్ నైట్ డ్యూటీలు చేసిన పోలీసుల్లో చాలా మందికి పాజిటివ్ వచ్చింది. అయితే ఇప్పుడు వారంతా వైరస్ ను చేయించి విధులకు హాజరవుతున్నారు. హైదరాబాద్, సైబర్బాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పాజిటివ్ వచ్చిన 749 మందిలో చాలా మంది కోలుకుని తిరిగి విధుల్లో చేరారు. కరోనా ఫ్రంట్ వారియర్స్ గా పనిచేసిన వారిలో ఒకరు పోలీసులు. లాక్డౌన్ విధించిన సమయంలో వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ప్రజలను కంట్రోల్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. కొన్నిసార్లు కరోనా వ్యాపించకుండా ఉండేందుకు కఠినంగా కూడా వ్యవహరించారు. దీంతో కొందరు పోలీసులు కరోనా బారిన పడ్డారు. పాజిటివ్ రావడంతో హాస్పిటల్లో చేరారు.
ముఖ్యంగా హైదరాబాద్లో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులపై కరోనా ఎఫెక్ట్ బాగా పడింది. చాలా మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల్లో చాలా మందికి వెంట వెంటనే పాజిటివ్ రావడంతో పోలీస్ డిపార్ట్మెంట్ రూట్ మార్చింది, పోలీసుల డ్యూటీలు మార్చింది, ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. సీనియర్లు 3 షిఫ్ట్ వైజ్ గా విధులు విభజించారు. 50 సంవత్సరాల పైన ఉన్న పోలీసు అధికారులకైతే సెలవులిచ్చి పంపించేశారు. పాజిటివ్ వచ్చిన వారిలో చాలా మంది ఇప్పుడు కోలుకొని మళ్లీ డ్యూటీలు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు 3 కమిషనరేట్ల పరిధిలో సుమారు 750కి పైగా మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. వారిలో 466 మంది కోలుకొని తిరిగి విధుల్లో చేరగా 280 మందికి పైగా చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు మొత్తం 621 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, 403 మంది కోలుకున్నారు. సైబరాబాద్ కమిషనరేట్లో 58 మందికి వైరస్ సోకింది, ఇప్పటి వరకు 27 మంది కోలుకున్నారు. రాచకొండ కమిషనరేట్లో మొత్తం 70 కేసులుంటే 36 మంది కోలుకొని ఇళ్లకు వెళ్లారు. అలాగే హైదరాబాద్లో చాలా పోలీస్ స్టేషన్లో లాక్డౌన్ టైంలో విధులు నిర్వహించిన పోలీసులకు కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే వీరిలో చాలా మంది కోలుకొని ఇళ్లకు వెళ్లడం నిజంగా ఆనందించాల్సిన విషయం. లాక్డౌన్ టైంలో ఎంత ధైర్యంగా ముందుకొచ్చి విధులు నిర్వహించారో ఇప్పుడు అంతే ధైర్యంతో కరోనాను కూడా ఎదుర్కొని మళ్లీ విధుల్లోకి చేరుతున్నారు పోలీసులు. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు హైదరాబాద్ సిటీ పోలీసులు. కేసుల నుంచి తప్పించుకోవడానికి వాహనదారులు చేస్తున్న ప్రయత్నాలపై నజర్ పెట్టారు పోలీసులు. వెహికల్స్ నెంబర్ ప్లేట్స్ ట్యాంపరింగ్ చేస్తున్న వారిని గుర్తించి కేసులు పెడుతున్నారు. హైదరాబాద్ సిటీలో రోజురోజుకి ట్రాఫిక్ వయోలేషన్స్ పెరిగిపోతున్నాయి. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్న వారిని గుర్తించి కేసులు పెట్టి చలాన్లు వేస్తున్నారు. కొందరు చలాన్ల నుంచి తప్పించుకోవడానికి నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ చేస్తున్నారు. నెంబర్ ప్లేట్స్ లో అంకెలను మారుస్తూ ఇష్టం వచ్చినట్టు ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్నారు. చార్మినార్, మదీనా, నాంపల్లి, యాబిట్స్, కోటి, పంచగుట్ట, హిమాయత్ నగర్ లాంటి ఏరియాల్లో ప్రతిరోజు తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీసులు. నెంబర్ ప్లేట్స్ వంచినా, అంకెలు తొలగించినా వాహనదారులపై కేసులు పెడుతూ చలాన్లు వేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వెహికల్స్ నెంబర్ ప్లేట్స్ వివిధ ఆకారాల్లో డిజైన్ చేయిస్తున్నారు వాహనదారులు. మరికొందరు నెంబర్ ప్లేట్స్ లో ఒక అక్షరం తొలగించి చిన్నగా రాయిస్తున్నారు. బండి వెనుక ప్లేట్ లేకపోవడం, తప్పుడు నెంబర్ ప్లేట్స్ రాయించుకుంటూ సిటీ రోడ్లపై చక్కర్లు కొట్టే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక అంకెకు బదులు మరో అంకెను రాయిస్తున్నారు కొందరు. ఇలా నెంబర్ ప్లేట్స్ ట్యాంపరింగ్ లో ట్రాఫిక్ పోలీసులు ఫోటోలు తీసినప్పుడు ఒకరికి వెళ్లాల్సిన ఈ చలాన్లు మరొకరికి వెళ్తున్నాయి. అసలైన నెంబర్ ప్లేట్ కలిగిన వాహనదారులు చలాన్లతో షాక్ అవుతున్నారు. నేరగాళ్లు, చైన్ స్నాచర్లు కూడా వెహికల్స్ నెంబర్ ప్లేట్స్ మార్చి క్రైమ్స్ కి పాల్పడుతున్నారు. ఇలా ట్యాంపరింగ్ చేస్తున్న వారిపై మోటార్ వెహికల్ యాక్ట్ సెక్షన్ 50-51 ప్రకారం కేసులు పెట్టి చలాన్లు విధిస్తున్నారు. రెండోసారి పట్టుబడితే వెహికల్ ను సీజ్ చేసి కోర్టులో ప్రవేశపెడుతున్నారు. ట్యాంపరింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు హైదరాబాద్ సిపి అంజనీ కుమార్. ప్రతి ఒక్కరూ తమ బండి నెంబర్ ప్లేట్స్ మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం సరైన సైజ్ లోనే ఉంచాలన్నారు. సెల్ ఫోన్ స్నాచింగ్ లేకపోతే చైన్ స్నాచింగ్ లో స్టోలెన్ బైక్ లేకపోతే ఇంప్రాపర్ నంబర్ ప్లేట్ చాలా మంది ఆఫెండర్స్ యూజ్ చేస్తున్నారు. ఒక నంబర్ ప్లేట్ లో ఒక డిజిట్ మిస్సింగ్ లేకపోతే ఒక డిజిట్ పైన ఒక పేపర్ పెడతారు లేకపోతే ఒక వేరే కలర్ ద్వారా లేకపోతే వేరే మెటీరియల్ ద్వారా హాఫ్గా కవర్ చేస్తారు. ఇది అన్ని లా సమక్షంలో క్రైమ్ ఉంది. ఇంప్రాపర్ నంబర్ ప్లేట్ ఈజ్ అన్ ఒఫెన్స్ అండ్ ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేసి అరెస్ట్ కూడా చేస్తాము. ఈ టైప్ ఆఫ్ క్రిమినల్స్ యూజ్ చేస్తున్నారు. సో నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము ఆటోమొబైల్ ఓనర్స్కి ప్రాపర్ నంబర్ ప్లేట్ పెట్టండి. రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ద్వారా ప్రతి వెహికల్కి నంబర్ ప్లేట్కి ఒక స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఫాంట్ సైజ్ ఎంత విడ్త్ ఉండాలి, ఏం కలర్ కాంబినేషన్ ఉండాలి, అన్ని మోటార్ వెహికల్ యాక్ట్లో చాలా క్లియర్గా ఉంది. ఇది తప్పకుండా ఫాలో చేయాలి. 3 కమిషనరేట్స్ పరిధిలో గత 3 ఏళ్లలో 300,000 పైగా వెహికల్ నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ పై కేసులు పెట్టారు పోలీసులు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2019లో ప్లేట్స్ ట్యాంపరింగ్ పై 115,000 కేసులు నమోదు చేయగా, నంబర్ ప్లేట్లు లేకుండా వెహికల్ నడిపిన వారిపై 24,955 కేసులు నమోదు చేశారు పోలీసులు. 2020లో మే 31 వరకు 64,207 కేసులు నమోదు చేశారు ట్రాఫిక్ పోలీసులు. నిబంధనల ప్రకారం వెహికల్స్ నెంబర్ ప్లేట్స్ ను సక్రమంగా పెట్టుకుని ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచిస్తున్నారు పోలీసులు.
హైదరాబాద్ లో ఏటీఎం క్యాష్ డిపాజిట్ లో గోల్మాల్ జరిగింది. డిపాజిట్ చేసే సిబ్బంది 1,23,00,000 పక్కదారి పట్టించారు. సికింద్రాబాద్ కేంద్రంగా పనిచేసే సెక్యూర్ వాల్యూ ఇండియా సంస్థ వివిధ బ్యాంకుల ఏటీఎంలలో క్యాష్ డిపాజిట్ చేస్తుంటుంది. క్యాష్ మేనేజ్మెంట్, క్యాష్ రీప్లేస్మెంట్ సేవలు కూడా నిర్వహిస్తుంది. దీనికోసం బీటీఐ పేమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో అగ్రిమెంట్ చేసుకుంది. 36 ఏటీఎంలలో డిపాజిట్ చేసేందుకు బీటీఐకి క్యాష్ అప్పగించింది. బీటీఐలో రాజశేఖర్ రెడ్డి, రమాభారత్, సాయితేజ, అశ్విన్లను కొన్ని రూట్లకు కస్టోడియన్లుగా నియమించి ఏటీఎం తాళాలు, పాస్వర్డ్లు అప్పగించారు. అన్ని రూట్లలోని సిబ్బంది ఏటీఎంల క్యాష్ డిపాజిట్ రిపోర్టులు ఎప్పటికప్పుడు అందించారు. రాజశేఖర్ రెడ్డి, రమాభారత్, సాయితేజ్, అశ్విన్ కస్టోడియన్లుగా వ్యవహరిస్తున్న రూట్ల రిపోర్ట్స్ రాకపోవడంతో కంపెనీ ప్రతినిధులు ఆడిటింగ్ చేశారు. దాంతో 1,23,00,000 నగదు తక్కువగా ఉన్నట్టు తేలింది. ఆ నలుగురిని ప్రశ్నించినా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో సెక్యూర్ వాల్యూ ఇండియా సంస్థ సీసీఎస్ పోలీసులకు కంప్లైంట్ చేసింది. డబ్బు గోల్మాల్పై పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. కరోనా టైంలోనూ కొత్త వాహనాల సేల్స్ భారీగా పెరిగాయి. అవసరాల కోసం జనం వెహికల్స్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ప్రజా రవాణా వ్యవస్థ లేకపోవడం, రాష్ట్రంలో కరోనా వ్యాప్తి వేగంగా పెరగడమే ఇందుకు కారణమంటున్నారు. వాహనాల రిజిస్ట్రేషన్లతో సర్కార్కి ఆదాయం కూడా పెరుగుతోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రతిరోజు వేలల్లో కేసులు నమోదు అవుతున్నాయి. అయితే దీని ప్రభావం వాహనాల కొనుగోలుపై అంతగా పడలేదు. పైగా ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులో లేకపోవటం దానికి ప్లస్ అయింది. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో సొంత వాహనాల్లోనే బయటకు వెళ్లేందుకు జనం ఇంట్రెస్ట్ చూపుతున్నారు. దీంతో ఇటీవల వాహనాలను బాగా కొంటున్నారు జనం. ఈ కరోనా మూమెంట్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయలేకపోతున్నాము. చాలా రిస్కీగా అనిపిస్తుంది ఎప్పుడు యూజ్ చేయాలనుకున్నా సరే. సో అంత రిస్క్ బేర్ చేయలేక కొద్దిగా బర్డెన్ అయినా సరే ఈ మూమెంట్లో కొత్త వెహికల్ తీసుకునే ప్లాన్లో ఉన్నాము. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే భయం వేసి మోరోవర్ అసలు ఇప్పుడు సిటీలో చూసుకుంటే అసలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది ఏమీ లేదు. బస్సెస్ క్లోజ్, మొత్తం మెట్రో క్లోజ్ అయిపోయింది. ఊళ్ళకి వెళ్ళాలన్నా సరే రిలైజ్ అవ్వలేకపోతున్నాం బస్సెస్ మీద, వాటి మీద. ట్రైన్స్ ఆఫ్కోర్స్ అసలు లేనే లేవు అనుకోండి. సో బర్డెన్ అవుతుంది. బట్ ఈవెన్ దో తప్పదని చెప్పి ఇంకా తీసుకోవాల్సి వస్తుంది అంతే. చిన్న చితక ఉద్యోగాలతో పాటు కార్మికులు కూడా సొంత వెహికల్స్ కొనటానికి ఆసక్తి చూపిస్తున్నారు. నగరంలో బస్సులు అందుబాటులోకి రాకపోవడంతో ప్రతిరోజు వర్క్ ప్లేస్ కు వెళ్లాలంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. అప్పు చేసి మరీ వాహనాలను కొంటున్నట్టు చెబుతున్నారు. బస్సులు లేక చాలా ఇబ్బంది అవుతుంది. నడిచిపోవాలంటే కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అందువలన బండి తీసుకున్నాం సార్. మళ్ళీ మా బంధువుల దగ్గర డబ్బులు తీసేసుకుని దాంట్లో నుంచి బండి తీసుకున్నాం సార్. బయటికి పోవడానికి ఇబ్బంది, తిరగడానికి ఇబ్బంది అయ్యి బండి తీసుకున్నాం. బస్సులు లేవు, చాలా ఇబ్బంది అయింది. అందుకే 2-వీలర్ తీసుకున్నాం. ఏసీ లేదు, చాలా పబ్లిక్ బయటికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకే 2-వీలర్ కంపల్సరీ ఉండాలని, ఎక్కడికైనా వెళ్ళాలన్నా 2-వీలర్ కంపల్సరీ ఉండాలి కనుక తీసుకోవాల్సి వచ్చింది. జూన్ జూలై నెలల్లో వాహనాల కొనుగోలు బాగా పెరిగింది. కొన్ని కంపెనీల వెహికల్స్కి ఫుల్ డిమాండ్ ఉంటే మరికొన్నింటికి నార్మల్గా బిజినెస్ ఉంటుంది. అయినా కరోనా టైంలో సేల్ పెరగటంపై షోరూమ్ ఓనర్లు సంబరపడుతున్నారు. Once the lockdown got relaxed, things have begun to move. June we did a good sale. In the last 2-3 months we have sold, May was total washout, we started quite late. June we have done 45 cars. This month it's around 20 now. కొత్త కార్లతో ఆర్టీఏ ఆఫీసుల్లో సందడి కనిపిస్తోంది. రాష్ట్రంలో లాక్డౌన్తో ఏప్రిల్ నెలలో ఒక్క వెహికల్ కూడా రిజిస్ట్రేషన్ జరగలేదు. కానీ మే, జూన్, జూలై నెలల్లో మాత్రం లక్షల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరిగాయి. మే నెలలో 8,552 టూ-వీలర్లు, 1,928 4-వీలర్లకు రిజిస్ట్రేషన్ చేస్తే జూన్లో 39,491 టూ-వీలర్లు, 48,043 4-వీలర్లు, జూలై నెలలో 45,377 టూ-వీలర్లు, 6,426 4-వీలర్లకు రిజిస్ట్రేషన్ చేశారు అధికారులు. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్తో సర్కార్కు కూడా కోటలో ఆదాయం వస్తుందని ఆర్టీఏ అధికారులు అంటున్నారు. లాక్డౌన్ తర్వాత భారత్లో స్మార్ట్ ఫోన్ల సందడి మొదలైంది. గత 4 నెలలుగా అమ్మకాలు లేక డీలా పడిన మొబైల్ సంస్థలు కొత్త ఉత్సాహంతో మార్కెట్లోకి అడుగు పెడుతున్నాయి. వన్ ప్లస్, వివో ఇప్పటికే తమ ఫోన్లను విడుదల చేయగా శాంసంగ్, ఒప్పో కంపెనీలు తమ కొత్త స్మార్ట్ ఫోన్లు విడుదల చేసేందుకు రెడీ అవుతున్నాయి.
రోజు వేల సంఖ్యలో మొబైల్ అమ్మకాలు, లక్షల కోట్లలో బిజినెస్. ఇది ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ ఇండస్ట్రీ చేస్తున్న వ్యాపారం. ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వాడేందుకు ఇష్టపడుతుండటంతో స్మార్ట్ ఫోన్లకి డిమాండ్ బాగా పెరిగింది. పోటాపోటీగా సరికొత్త ఫోన్లను మార్కెట్లోకి లాంచ్ చేస్తూ కంపెనీలు కూడా కోట్లలో లాభాలను అర్జిస్తుండేవి. అయితే కరోనా మహమ్మారి వల్ల ఒక్కసారిగా మొబైల్ మార్కెట్పై ఎఫెక్ట్ పడింది. స్మార్ట్ ఫోన్లకి డిమాండ్ ఉన్నా లాక్డౌన్ ఎఫెక్ట్ వల్ల మార్కెట్లోకి మొబైల్స్ని తీసుకురాలేకపోయాయి మొబైల్ కంపెనీలు. ప్రజల్లో స్మార్ట్ ఫోన్లకి ఉన్న డిమాండ్ని దృష్టి పెట్టుకున్న కంపెనీలు లాక్డౌన్ తర్వాత వరుసగా తమ మోడల్స్ని లాంచ్ చేస్తున్నాయి. ఇప్పటికే వన్ప్లస్ సంస్థ న్యూ టెక్నాలజీ, హై రేంజ్ ఫీచర్స్తో వన్ప్లస్ నాట్ విడుదల చేసింది. ఇక శాంసంగ్ గ్యాలక్సీ తన ఎం సిరీస్లో కొత్త స్మార్ట్ ఫోన్ను లాంచ్ చేసింది. గ్యాలక్సీ M31S పేరుతో లాంచ్ చేసిన ఈ ఫోన్ ధర 16,499 రూపాయలుగా నిర్ణయించింది. ప్రస్తుతానికి 2nd August నుంచి ఈ మోడల్ అమెజాన్లో అందుబాటులో ఉండనుంది. ROG ఫోన్ 2 తర్వాత యాసూస్ మరో మోడల్ను ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. రియల్మీ తన కొత్త బడ్జెట్ ఫోన్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. రియల్మీ SIకు సీక్వెల్గా రియల్మీ 6iను భారత్లో విడుదల చేసింది. మీడియాటెక్ హెలియో G90 చిప్ సెట్ ప్రాసెసర్తో ఇది పనిచేయనుంది. గత మేలో యూరోప్లో విడుదల చేసిన 6S వెర్షన్కు రీబ్రాండ్గా 6i ఉండనుందని కంపెనీ ప్రకటించింది. 6.5 రంగులాల డిస్ప్లే, క్వాడ్రేర్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్లతో భారత్లో అడుగుపెట్టింది. నోట్ సిరీస్లో కొన్ని నెలల క్రితం 9 Pro, 9 Pro Max మొబైల్స్ తీసుకొచ్చిన రెడ్మీ ఆ సిరీస్లో నోట్ 9ను లాంచ్ చేసింది. అలాగే ఓప్పో కూడా తన రెనో సిరీస్ నుంచి కొత్త అడ్వాన్స్డ్ స్మార్ట్ ఫోన్ను భారత్ మార్కెట్లోకి విడుదల చేసింది. భారత్లో లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన లగ్జరీ ఫోన్లతో పోలిస్తే బడ్జెట్ ఫోన్లకే మార్కెట్ ఎక్కువ. ఎక్కువ మంది కొనే స్మార్ట్ ఫోన్లు కూడా 10 నుంచి 15,000 లోపు ఉండేవే. అయితే లాక్డౌన్ కారణంగా భారత్లో డిమాండ్ ఉన్న బడ్జెట్ ఫోన్ల కొరత భారీగా ఉంది. ఇంకో 2-3 నెలల వరకు ఇదే ప్రాబ్లం కొనసాగే అవకాశం ఉందంటున్నారు మార్కెట్ నిపుణులు.